For more updates, subscribe Aarush Eduzone channel and press bell icon. Hi, welcome to Aarush Eduzone. Today's video lo Telangana lo ati tvaralo padabothunnatundi Group 2 notification. Group 2 notification gurinchi manu discuss cheddam. Achyanta bari sankhyalo Telangana lo manaki Group 2 notification anedi padabothundani manaki samacharam already undi. Mari evaraithe abhyardulu జీరో నుంచి ప్రారంభిస్తారు అంటే ఇప్పటి వరకు రాయకుండా ఏమాత్రం అవగాహన లేకుండా జీరో నుంచి ప్రారంభించాలి అని అనుకుంటున్నారు వాళ్ళకి కూడా ఇది ఒక సువర్ణ అవకాశం ఎందుకంటే ఇప్పటి నుంచి మొదలుపెట్టిన మీకు ఉన్నటువంటి సమయం ప్రకారం ఖచ్చితంగా మీరు గ్రూప్ 2 అనేది సాధించవచ్చు ఇప్పటి నుంచి సీరియస్గా కనుక మీరు ఎఫర్ట్ పెడితే కనుక అందుకని జీరో నుంచి ప్రారంభించేటువంటి అభ్యర్థుల కోసం కంప్లీట్ అనాలిసిస్ అంటే మనకి పాత నోటిఫికేషన్ని బేస్ చేసుకొని మీకు ఏజ్ సబ్జెక్ట్స్ సిలబస్ అదేవిధంగా క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి ఎన్ని పేపర్స్ ఉంటాయి కంప్లీట్ పేపర్ అనాలిసిస్ అనేది ఎలా ఉంటుంది అదేవిధంగా ఏ బుక్స్ చదివితే మీకు ఈ గ్రూప్ 2 అనేది సాధించవచ్చు ఇట్లా జీరో నుంచి ప్రారంభించే వాళ్ళకి కంప్లీట్గా మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది మనం ఇప్పుడు పాత నోటిఫికేషన్ని బేస్ చేసుకొని క్వాలిఫికేషన్స్ పేపర్స్ సబ్జెక్ట్స్ సిలబస్ అదేవిధంగా స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఫర్ సమ్ జాబ్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గ్రూప్ 2 యొక్క సిలబస్ అర్హతలు ఏ కేటగిరీ జాబ్స్ ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా మనం పాత నోటిఫికేషన్ అయినటువంటి ప్రీవియస్ నోటిఫికేషన్ని బేస్ చేసుకొని మనం డిస్కస్ చేద్దాం ఇది ఆంధ్ర గ్రూప్ 2కి తెలంగాణ గ్రూప్ 2కి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఆంధ్ర గ్రూప్ 2లో మనకి 3 పేపర్స్ మాత్రమే ఉంటాయి 450 మార్క్స్కి కానీ తెలంగాణలో 4 పేపర్స్ ఉంటాయి అదేవిధంగా ఆంధ్ర గ్రూప్ 2కి ఇంటర్వ్యూ అనేది ఉండదు తెలంగాణలో ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అదేవిధంగా ఆంధ్ర గ్రూప్ 2కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది కానీ తెలంగాణకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉండదు ఇవి మేజర్ చేంజెస్గా మనం మేజర్ డిఫరెన్సెస్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఇక ఏ పోస్టులకు నోటిఫికేషన్స్ అయిపో పడతాయని చూసుకుంటే మున్సిపల్ కమిషనర్ కానీ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఆఫ్ పంచాయతీరాజ్ అదేవిధంగా ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇవే కాకుండా ఇక నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్స్ కానీ ఇట్లా నెంబర్ ఆఫ్ అసిస్టెంట్స్ కానీ నెంబర్ ఆఫ్ పోస్టులకు మనకి నోటిఫికేషన్ అనేది పడబోతుంది ప్రీవియస్ నోటిఫికేషన్ కంటే ఒక భారీ నోటిఫికేషన్ అనేది మాత్రం మనం తెలంగాణ నుంచి ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా మనకి డిగ్రీ అనేది ఉంటే సరిపోతుంది డిగ్రీ చదివిన వాళ్ళు ఏదైనా డిగ్రీ ఏ డిగ్రీ చదివినా సరే పర్వాలేదు ఏ డిగ్రీ చదివినా సరే మనం గ్రూప్ 2కి ఎలిజిబుల్ అన్నమాట ఈవెన్ మీరు ఇంటర్మీడియట్ చదవకుండా 10th క్లాస్ చదవకుండా డైరెక్ట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేసినా మీరు ఎలిజిబులే ఎంత పర్సంటేజ్ వచ్చినా పర్వాలేదు జస్ట్ పాస్ అయితే మాత్రం సరిపోతుంది కానీ ఇక్కడ ఉన్న ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి మాత్రం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో పాటు ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి ఉండాలి ఫిజికల్ మెజర్మెంట్స్ ఖచ్చితంగా ఉండాలి ఆ ఫిజికల్ మెజర్మెంట్స్ అంటే ఏంటి అనేది చూస్తే కనుక మెన్కి వచ్చి 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అదేవిధంగా చెస్ట్ 81 సెంటీమీటర్స్ ఉండాలి గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు అనేది మనకి ఎక్స్పెండ్ అవ్వాలి అదే ఎస్టీలకి కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుంది ఓన్లీ ఎస్టీస్కి మాత్రమే 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ హైట్లో ఉంటుంది 160 సెంటీమీటర్స్ కానీ ఎస్టీ అనగానే అందరూ ఎస్టీలు కాదు కేవలం ఎవరైతే కొండ ప్రాంతాల్లో లీవ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇక అమ్మాయిలు చూసుకుంటే ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అవ్వాలంటే 152 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి మినిమం 45 కిలోస్ వెయిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఐ సైట్ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉండాలి నియర్ విజన్ 0.5 ఉండాలి లెఫ్ట్ ఐ వచ్చేటోడికి 0.5 డిస్టెన్స్ వచ్చేటోడికి 6x6 ఇట్లా ఖచ్చితంగా హైట్ ఐ సైట్ ఉండాలి ఐ సైట్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి కలర్ బ్లైండ్నెస్ అనేది ఉండకూడదు ఇది ఓన్లీ ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఎస్ఐకి మాత్రమే మిగిలిన వాళ్ళకి మాత్రం ఇట్లాంటి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఏమీ అవసరం లేదు ఇక ఏజ్ కనుక చూసుకుంటే మనకి ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 44 ఇయర్స్ వరకు మనకి అప్లై చేసుకోవచ్చు జనరల్ అండ్ జనరల్ క్యాండిడేట్స్ వచ్చి మనకి ఏజ్ 44 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అక్కడ మనకి టెంపరీ ఎంప్లాయీస్ ఎవరైతే డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నారో వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది అదేవిధంగా టీఎస్ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది అదేవిధంగా మనకి ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్గా పనిచేసే వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి మాత్రం 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట
ఇక అప్పట్లో ఫీజు మనకి 100 రూపీస్ అని పెట్టారు, ఇప్పుడు ఎంత ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. ఇక నెక్స్ట్ మనకి పేపర్స్ ఎట్లా ఉంటాయి, అదేవిధంగా సిలబస్ ఏమో ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక పేపర్స్ మనకి 4 పేపర్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ పేపర్ చూసుకుంటే జనరల్ స్టడీస్ ఉంటుంది. ఫస్ట్ పేపర్ 150 మార్క్స్కి 2.5 అవర్స్లో రాయాల్సి ఉంటుంది. సిలబస్ క్లియర్గా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక పేపర్ చూస్తే హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, అదేవిధంగా పాలిటీకి వచ్చే ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్, సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ అనేటువంటివి ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్గా ఉంటాయి. ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఎకానమీ ఆఫ్ ఏపీ అండ్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ చేంజెస్ అనేది థర్డ్ అనేటువంటి 3 యూనిట్స్గా మనకి థర్డ్ పేపర్ ఉంటుంది. ఇక కంప్లీట్గా తెలంగాణ మూమెంట్ మనకి 4th పేపర్గా ఉంటుంది. ద ఐడియా ఆఫ్ తెలంగాణ, మొబిలైజేషన్ ఫేజ్ 1971 to 1990 అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ 1919 to 2014, కంప్లీట్ తెలంగాణ హిస్టరీ అనేది 4th పేపర్గా మనకు ఉంటుంది. ఈ 4 పేపర్స్తో పాటుగా 75 మార్క్స్ మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. టోటల్లీ 675 మార్క్స్ మనకి ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రాలో మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి, తెలంగాణలో నెగిటివ్ మార్క్స్ అనేది ఉండదు. ఇక క్లియర్గా సిలబస్ కనుక చూసుకుంటే జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, హిస్టరీ, హెరిటేజ్ ఆఫ్ ఇండియా, సొసైటీ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్, అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంకా బేసిక్ ఇంగ్లీష్ 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇవన్నీ కూడా మనకి పేపర్ 1. పేపర్ 2 చూస్తే హిస్టరీ అండ్ పాలిటీ. ఇక్కడ సైలెంట్ ఫ్యూచర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇస్లామిక్ ఎస్టాబ్లిష్మెంట్, యూరోపియన్స్ అన్నీ అడిగాడు అంటే ఇక్కడ కంప్లీట్గా ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అనే 3 హిస్టరీస్ కూడా మనకి జనరల్ స్టడీస్లో ఒక పార్ట్గా ఉన్నాయి. కానీ ఆంధ్ర గ్రూప్ 2 చూసుకుంటే ఓన్లీ మోడర్న్ హిస్టరీ చదివితే మాత్రం సరిపోతుంది. ఇక కాన్స్టిట్యూషన్ మనకి 10 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్మీకాంత్ బుక్లు ఎట్లయితే ఉన్నాయో ఆ 10 యూనిట్స్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక సోషల్ స్ట్రక్చర్ అండ్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీ అనేది ఇండియన్ సోషల్ స్ట్రక్చర్, సోషల్ ఇష్యూస్, సోషల్ మూమెంట్స్, తెలంగాణ స్పెసిఫిక్ సోషల్ ఇష్యూస్, సోషల్ పాలసీస్ ఇవన్నీ కూడా మనకి ఇంకొక పార్ట్గా ఇవ్వడం జరిగింది. ఇది ఏపీ హిస్టరీ, ఏపీ మనకి గ్రూప్ 2కి సంబంధించి ఈ లేని సిలబస్గా చెప్పుకోవచ్చు. ఇక పేపర్ 3 చూసుకుంటే ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఇండియన్ ఎకానమీకి సంబంధించి మనకి గ్రోత్ అండ్ రిలేషన్షిప్, అదేవిధంగా ఈ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్, పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్, ప్లానింగ్ ఇన్ ఇండియా అనేటువంటివి మనకి నీతి ఆయోగ్ ఇవన్నీ కూడా ఇండియన్ ఎకానమీలో ఒక పార్ట్ అయితే, తెలంగాణకు వచ్చేటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ ఆఫ్ తెలంగాణ, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అది తెలంగాణ ఇవన్నీ కూడా, ఇక డెవలప్మెంట్కి వచ్చేటువంటి డెవలప్మెంట్ ఇన్ఈక్వాలిటీస్, డెవలప్మెంట్ డిస్ప్లేస్మెంట్, ఎకనామిక్ రిఫార్మెన్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మనకి 3rd యూనిట్గా ఉన్నాయన్నమాట. ఇక 4th పేపర్కి వచ్చేటికి కంప్లీట్గా ద ఐడియా ఆఫ్ తెలంగాణ, తెలంగాణ ఐడియా ఎలా ఫామ్ అయింది 1948 నుంచి 1947 వరకు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రాలో తెలంగాణ కలవడానికి కారణాలు, అదేవిధంగా ముల్కీ రూల్స్ ఇవన్నీ కూడా, ముల్కీ రూల్స్ కానీ నెక్స్ట్ మనకి జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఇవన్నీ కూడా ఎస్ఆర్సీ గురించి ఇవన్నీ స్టార్టింగ్ పేజ్లో. ఇక 1971 నుంచి 1990 వరకు జరిగినటువంటి ఇష్యూస్ కానీ, తర్వాత ఫార్మేషన్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఫార్మేషన్ 1991 నుంచి 2014 అంటే 3rd ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ కానీ ఇవన్నీ కూడా మనకి 4th పేపర్గా ఉంటాయన్నమాట. ఈ పేపర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనల్ని ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ 75 మార్క్స్కి అనేది ఉంటుంది, అంటే టోటల్లీ మనకి 675 మార్క్స్కి ఈ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే మనకి 2 స్టేజెస్లో ఉంటుంది. సో ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు మున్సిపల్ చైర్మన్ కానీ, అదేవిధంగా అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ ఇట్లాగే జాబ్స్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించిన బుక్ లిస్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను. ఆ బుక్ లిస్ట్ కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మంచి జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది రానున్నటువంటి టైంలో మనకి భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తెలంగాణ యువతకి ఇది ఒక బంగారు అవకాశం లాంటిది. ఎవరైతే యువత కష్టపడుతున్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. నేను ఈరోజు ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇక మీద తెలంగాణ అప్డేట్స్ కూడా ఎవ్రీడే మన ఛానల్లో ఒక వీడియో రూపంలో ఖచ్చితంగా వస్తాయి. సిలబస్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, క్లాసెస్, ఇక
ఇంకా తెలంగాణ హిస్టరీకి సంబంధించి కానీ ప్రతిరోజు కూడా మీకు ఏదో ఒక అప్డేట్స్ అనేది మన ఛానల్ నుంచి వస్తుంటాయి. అదేవిధంగా గ్రూప్ టూకి సంబంధించినటువంటి సిలబస్ కూడా మీకు క్లాసెస్ రూపంలో హిస్టరీ పాలిటీ క్లాసెస్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా రాబోతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.